ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోని కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సన్ రైజర్స్ ఆట తీరు చూస్తే అభిమానుల ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. వరుసగా మూడో మ్యాచ్లలోనూ ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. శనివారం చెన్నై వేదికగా ముంబైతో జరిగిన పోరులో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఓడింది. గత రెండు మ్యాచ్ల్లో లక్ష ఛేదనలో బోల్తాపడ్డ ఆరెంజ్ ఆర్మీ మూడో మ్యాచ్లోనూ చేజింగ్లో చేతులెత్తేసింది. విజయం ఖాయమనుకున్న దశ నుంచి ఓటమి పాలైంది. బౌలర్లు బాగానే వేయడంతో ముంబైని 150 పరుగులకే పరిమితమైంది. చేజింగ్లో డేవిడ్ వార్నర్తో ఓపెనింగ్కు వచ్చిన జానీ బెయిర్స్టో పవర్ ప్లేలో రెచ్చిపోయాడు. 4 సిక్సర్లు 3 బౌండరీలతో 22 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కృణాల్ పాండ్యా బౌలింగ్లో హిట్ వికెట్ అయ్యాడు. అటు డేవిడ్ వార్నర్ ఆఖరి వరకు లేకపోతే ఎంత నష్టమో తెలిసొచ్చింది. అప్పటి వరకు మ్యాచ్పై ఆశలు వదిలేసినట్లు కనిపించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రన్అవుట్ తర్వాత అనూహ్యంగా పుంజుకొని ఆఖరికి 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వార్నర్ రన్అవుట్ కాకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మనీష్ పాండే, విరాట్ సింగ్, అభిషేక్ శర్మలు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో కొద్దిగా విజయ్ శంకర్ పోరాడినా ఆఖరిలో తేలిపోయాడు. 2 సిక్సులు కొట్టి ఆశలు రేకెత్తించిన అతడు 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 47 పరుగుల తేడాతో హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. మిడిల్ ఆర్డర్లో ఒక్కరిద్దరూ రాణించినా సన్ రైజర్స్ తొలి విజయాన్ని అందుకునేదని మాచీలు విశ్లేషించారు. రానున్న మ్యాచ్లోనైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గాడిన పడకుంటే ఆరెంజ్ ఆర్మీ లీగ్ దాటడం కష్టమే.